వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ చంట ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాల మేరకు చిల్లకూరుకు చెందిన మనోజ్ కుమార్ తిరుపతికి చెందిన గేయశ్రీలకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై అది కాస్త ప్రేమగా మారింది. విషయం పెద్దలకు చెప్పగా ఒప్పుకోపోవడంతో వారు నెల్లూరులోని ఓ దేవాలయంలో వివాహం చేసుకుని చిల్లకూరు పోలీస్ స్టేషన్ కు చేరారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ పెద్దల నుండి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. వీరికి రాష్ట దిశ ఫౌండేషన్ చైర్మన్ నిడిగుంట అరుణ మద్దతుగా నిలిచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కాగా ప్రస్తుతం గేయశ్రీ బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. మనోజ్ కుమార్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరం మేజర్లు కాబట్టి ఇష్టపడి వివాహం చేసుకున్నామని మాకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరారు. స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పేరెంట్స్కి కాల్ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ తర్వాత వచ్చి నైట్ మేము తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ టూ మంత్స్లో మ్యారేజ్ చేస్తానని చెప్పి తర్వాత చేయలేదు చేయనని తెలిసి తర్వాత నేను మళ్ళీ ఫిబ్రవరి 10న మళ్ళీ వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాం. మళ్ళీ 15 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత డిఎస్పి సార్ని కానీ కలిసాము. అక్కడ కలిసిన తర్వాత అక్కడ కూడా ఏం న్యాయం జరగలేదని తర్వాత ఈ నెల 27న వచ్చి మ్యారేజ్ చేసుకొని ఈరోజు దిశ యాప్ మేడం అన్న చైర్మన్ అన్న మేడం గారిని కలవడం జరిగింది. మేడం వాళ్ళతో మేడం సపోర్ట్ తీసుకొని మాకు న్యాయం జరగాలనుకుంటున్నాం. మా వాళ్ళకి ప్రాణహాని ఉంది. మా వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తాము ఇది అది అని బెదిరిస్తున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ న్యాయం జరగడం దానివల్ల దిశ యాప్ న్యాయం చేయాలనుకుంటున్నాం. అన్న మేడం గారిని కలిసాం. ఫ్యామిలీ వల్ల అబ్బాయికి మాకు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఈరోజు గేయశ్రీ మనోజ్ కుమార్ అనే ఇద్దరు మేజర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకి కులాంతర వివాహం ఇష్టం లేని కారణంగా గతంలో అబ్బాయితో వచ్చేసిన అమ్మాయిని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి ఈరోజు ఇషా ఫౌండేషన్ వాళ్ళని వాళ్ళిద్దరూ ఆశ్రయించడం జరిగింది. అలాగే అక్కడ పెళ్లి జరుగుతుంది, వాళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ అమ్మా నాన్న వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి తెలుసుకున్న దిశా ఫౌండేషన్ టీమ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వారితో పాటు నేను హాజరవ్వడం జరిగింది. తర్వాత ఆ పెళ్లి జరిగిన అనంతరం అబ్బాయి జోడిశ్రీ పోలీస్ స్టేషన్ ఏదని విచారించగా చిల్లపూరు పోలీస్ స్టేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు చిల్లపూరు పోలీస్ స్టేషన్కి అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి ఎస్ఐ గారి ముందు సబ్మిట్ చేయడం జరిగింది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.